ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి మనం అనునిత్యము ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. కీర్తనలు పాడుచు, ఉత్సాహధ్వని చేయుచు ప్రభువుని స్తుతించాలి. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడునని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి. దేవుని నీతితో మనం నింపబడినప్పుడు మన గృహాలు, మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ కూడా రక్షణ సునాదములతో ఉంటాయనేది మనం గమనించాలి. అనేక సందర్భాల్లో అపవాది మన జీవితాల్లోనికి దుఃఖాన్ని, కలవరాన్ని, ఆందోళనని తీసుకొస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూస్తూ ఆయన మహింపరచగలిగితే, ఆయన గణపరచగలిగితే, ఆయన స్తుతించగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో ఆత్మకార్యాలు చూస్తాం. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాగ్దానం ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. మీ అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 146 కీర్తన 7 చరణాన్ని చదువుకుందాం. Psalm 146:7. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ వచనంలో మనం చూస్తున్నాం. కీర్తనకారుడు తెలియజేస్తూ దేవుని లక్షణాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన అంగీకరించిన వారి జీవితాల్లో దేవుడు చేసే మేళ్ళ లాంటివో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చాలామంది అడుగుతుంటారు, వెసిలి గారు, యేసుక్రీస్తు ప్రభుని మేము మా స్వంత రక్షకునిగా అంగీకరిస్తే మాకు కలిగే ప్రయోజనం ఏంటి అని. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు మీకు ఆత్మరక్షణ దయచేస్తారు. నీలో ఉన్న ఆత్మకు రక్షణ కేవలం యేసు నామము ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. నిత్య రాజ్యానికి ఒక వ్యక్తి చేరుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఇది లేఖనం తెలియజేస్తున్న సత్యం. అందును బట్టి ఆయన చేసే గొప్ప మేలు ఏంటంటే నీ ఆత్మను రక్షిస్తారు. ఆయన రక్షించబడకపోతే ఏమవుద్ది అంటే నిత్య శిక్షలో ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందాల్సిందే. దేవుడు నాకు వద్దు అంటే దేవుడు లేని స్థలంలోనే శాశ్వత కాలం ఉండిపోవాలి. కానీ దేవుడు కావాలి అనుకున్న వారు ఖచ్చితంగా దేవునితో సదాకాలం ఉంటారు. దాన్నే నిత్య జీవము, పరలోకము అని మనం పిలుస్తున్నాం. అయితే గమనించండి ప్రియులరా, దేవుడు మనకు ఆత్మరక్షణతో పాటుగా ఇంకేం మేలులు చేస్తారు అని పరిశీలన చేస్తే బాధపరచబడు వారికి దేవుడు న్యాయం తీరుస్తాడు. ఈరోజు నిన్ను బాధించేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారా? నీ కుటుంబ సభ్యులు నిన్ను బాధిస్తున్నారా, వేధిస్తున్నారా? ఈ మధ్యన ఒక తమ్ముడు నాతో మాట్లాడుతూ, అన్న, మా కుటుంబ సభ్యులే నన్ను అతి తీవ్రంగా వేధిస్తున్నారన్న, ఏమాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదు, బాధ్యతలు నెరవేర్చాల్సిన నా తల్లిదండ్రులే నన్ను ఎప్పుడో వదిలిపెట్టేశారు, పోనీలే కదా వారు ఎలా నన్ను పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి నేను నా కాళ్ళ మీద నేను నిలబడుతూ దేవుని వెంబడిస్తూ విశ్వాసంలో స్థిరపడుతూ ఉంటే ఇంకా నా మీద నిందలేసి మాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర నన్ను చెడ్డగా చిత్రీకరిస్తూ అత్యంత హీనంగా నన్ను చూస్తారని ఆ తమ్ముడు ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. బాధపరచబడుతున్నారు. అపవాది లక్షణం నిన్ను బాధపరచడం, దేవుని లక్షణం బాధపడుతున్న నిన్ను ఆదరించడం. ఆమేన్. దేవుడు నీకు న్యాయము తీరుస్తాడని బైబిల్లో రాయబడి 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నివసించారు. మొదట్లో కొంచెం బాగానే ఉన్నప్పటికీ రాను రాను అతి తీవ్రమైన వేదనకు వారు గురయ్యారు. బానిసత్వంలోనికి వారు వెళ్ళిపోయారు. దాస్య గృహము అని ఐగుప్తు పిలువబడింది. పాపం ఎప్పుడు కూడా మనిషికి అలాంటి అనుభూతిని ఇస్తుంటుంది. మొదట్లో చాలా సరదాగా, చాలా చక్కగా అనిపిస్తుంది. ఇంత ఆనందం ఉందా పాపంలో అని అనిపించేంతగా పాపము నిన్ను ఆనందపరుస్తుంది. కానీ రాను 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 నీ జీవితాన్ని పతనావస్థలను తీసుకొచ్చి బంధకాల్లో నిన్ను నిశ్చేష్టుడిగా నిలబెట్టేస్తుంది పాపం. అయితే దేవదేవుడు నీ బంధకముల నుంచి నేను విడిపించడం మాత్రమే కాకుండా బాధింపబడి వారికి న్యాయం తీరుస్తాడని వాగ్దానం చేసినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు నుండి బయటకు వచ్చేస్తున్నారో ఎంతో కాలంగా వారి శ్రమ దోపిడీ చేయబడింది. వారి యొక్క బలము, వారి శక్తిని ఐగుప్తులు దోచుకున్నారు. కానీ ఆ ఒక్క రాత్రిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అద్భుత రీతిలో ఆశీర్వదించి ఐగుప్తు సంపదంతా కూడా వారి వైపు వచ్చినట్టుగా దేవుడు చేశాడు. న్యాయం తీర్చాడు ఆయన. నువ్వేం బాధపడద్దు, నువ్వేం కంగారు పడక్కర్లేదు. బాధపరిచేవారు ఎక్కువయ్యారని దుఃఖపడద్దు. దేవుని వైపు చూడు, ఆయన గట్టిగా పట్టుకో. ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు. ఆయన ఎవరైతే నిన్ను ఇప్పుడు నిందిస్తున్నారో
అవమానిస్తున్నారో, నేను తక్కువగా మాట్లాడుతున్నారో, ఒకరోజు వారే నిన్ను చూసి ఒక మాటలో చెప్పాలంటే ఆశ్చర్యపడే విధంగా దేవుడిని దీవిస్తాడు. అంతమాత్రం కాకుండా ఆకలి గుణని వారికి ఆహారం ఇస్తాడు. కేవలం శారీరక సంబంధం ఆహారం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మన ఆధ్యాత్మికమైన ఆకలిని దేవుడు తీర్చగలిగినవాడు. అందరూ బట్టి యేసు ప్రభు వారు జీవాహారము అయ్యున్నారని లేఖనాల్లో మనం చూశాం. ఆయనే జీవాహారంగా లోకానికి అందించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న వారి ఆకలి తీర్చబడుతుంది. జీవాహారమై సమృద్ధిగా ఆయన వారిని పోషిస్తున్నాడు. బంధించబడిన వారిని విడుదల చేయవాడు ఆయన. బంధకాల్లో ఉన్న వాళ్ళని విడుదల చేసే దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. లూకా సువార్త 13 అధ్యాయం మనం చదివితే 10 వచనం నుండి 13 వచనం వరకు ఒక సంఘటన అక్కడ రాయబడి ఉంటుంది. ఒక ఆమె నడుము వంగిపోయి బాధపడుతున్న ఆ చరిత్ర అక్కడ రాయబడింది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాలు. ఆమెను బలహీనపరచు ఆత్మ ఆమెను అతి తీవ్రంగా బలహీనపరిచినప్పుడు ఆమె నిలబడలేకపోతున్న పరిస్థితి. యేసుప్రభు ఆమెను చూశారు, ఆమె మీద చేతులు ఉంచారు, ఆమె స్వస్థత పొంది విడుదల పొందినట్టుగా ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రభువారు అన్నారు, అమ్మ నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావన్నాడు. ఆయన విడుదలిచ్చే దేవుడు. ఆయన యేసుప్రభు నిన్ను బంధించేవాడు కాదు, ఆయన విడుదలిచ్చే దేవుడు. లిబర్టీ, ఫ్రీడమ్, డెలివరెన్స్ ఈస్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నావు, ఏ బలహీనత చేత బంధించబడి ఉన్నావు, అది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభువు నీకు విడుదల దయచేయగలిగిన వాడు. యెహోవా విడుదలిస్తాడని రాయబడిన ఆ మాటను స్పష్టంగా మనం చూస్తున్నాను. ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఆయన నీకు న్యాయం తీర్చే దేవుడు, నీకు ఆహారం ఇచ్చే దేవుడు, నిన్ను విడుదల చేసే దేవుడు ఆయన. ఆయన వైపు చూద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు ప్రభు అని కొందనాలు. నువ్వు మర్చిపోయేవాడు కదా, మాట తప్పేవాడు కాదు నాయన. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే బాధపరచబడుతున్నారో న్యాయం తీర్చండి నాయన. మేలులతో వారు నింపండి. కోల్పోయినంత వారికి తిరిగి దయచేయమని కోరుతున్నాను. వీ ట్రూలీ బిలీవ్ యూ లార్డ్, యు ఆర్ ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. మా ప్రియుల యొక్క ఆరోగ్యాన్ని మీరు రెస్టోర్ చేయండి అయ్యా. ప్రతి పరిస్థితుల్లో నీ కృపను వారి మీద కృమ్మరించమని కోరుతున్నాం. బంధించబడిన వారికి విడుదలిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామని విడుదల చేసిన దేవుడు నాయన, ఈరోజు మా ప్రియులు కూడా విడుదల దయచేయండి, బలపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. ఈ వాగ్దాన సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి. దేవుని రాజ్య విస్తరణలో మీరందరూ కూడా పాలిభాగస్లో ఉండండి. టేక్ కేర్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.